కర్నూలు జిల్లా నంద్యాలలో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ రసాభాసంగా మారింది. కౌన్సిల్ హాల్లో అజెండాలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టలేదని టీడీపీ కౌన్సిలర్లు సభను అడ్డుకున్నారు. ఎస్సీకి సంబంధించిన నిధులు ఏ వార్డుకు ఎంత కేటాయించారు అనేది ప్రకటించేంత వరకు అజెండా మొదలు పెట్టవద్దని ఆందోళన చేశారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు గురించి చెప్పకుండా ఏవేవో అనవసరమైన అజెండాను పొందుపరిచారని టీడీపీ కౌన్సిలర్లు దిలీప్, శివశంకర్, కృపవరం, కొండారెడ్డిలు సభను అడ్డుకున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సభ్యులు కోరారు. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ, మీ వార్డుకు సంబంధించిన నిధులు కేటాయించడానికి సమయం సరిపోలేదని, వారంలోగా వాటిని సరిచూసి నివేదిక పొందుపరుస్తామని తెలిపారు. ఈ విషయమై ఎవ్వరూ వినకపోవడంతో చైర్పర్సన్ బెల్ కొట్టి సభను వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శివశంకర్, దిలీప్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పాల్గొన్నారు. మన సభ వాయిదా వేయడం ఎంతవరకు సంబంధించింది? మరి ప్రజల దృష్ట్యా మనమైనా కనీసం మీటింగ్ జరుపుకోవాల్సి ఉంది. మరి ప్రశ్న అడిగితే బెల్ కొట్టేసారు. గత మీటింగ్లో కూడా నేను అడిగిన అంశాన్ని సీరియస్గా తీసుకొని, ఇంకా చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు మాట్లాడాల్సిన కౌన్సిలర్లు, అవన్నీ పట్టించుకోకుండా బెల్ కొట్టేసి వెళ్ళిపోయారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలు ఎవరిని అడుగుతారని మమ్మల్ని అడుగుతారు రేపు పొద్దున. ఉపాధ్యాయులకు ఎన్ని రోజులైంది శాలరీ లేక, అవి ఇవాళ అజెండాలో ఉన్నాయి. మరి మంచినీటి సమస్య అయితేనే, ఇలా ఎన్ని సమస్యలు వాయిదా వేసుకుంటే కాస్త సంవత్సరం ఉంది టైం, ఆ సంవత్సరం అయిపోతుంది, డెవలప్మెంట్ ఎక్కడా జరగదు. పర్సనల్ ఇష్యూస్ని కారణాలుగా తీసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఆపేస్తున్నారు. ఇలాంటి నాయకుల పట్ల ప్రజలే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉమానారాయణరెడ్డి గారు, రోడ్ ఎన్ఫోర్స్మెంట్స్ గురించి మాట్లాడమంటే బెల్ కొట్టేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్ పెద్ద పెద్ద గొడవలు క్రియేట్ చేసింది ఆమె. ఆ థర్డ్ మీటింగ్లో కూడా ఇదే రోడ్ ఎన్క్రోచ్మెంట్స్ విషయంలో వేళ ఎస్సీ ఎస్పీ నిధుల క్రిందట తోటి కౌన్సిలరు దిలీప్ గారు అడుగుతూ ఉంటే, ప్రతిసారి అజెండా కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడతామంటారు. అజెండా కంప్లీట్ అయిన తర్వాత ఆమె మాట్లాడేది ఉండదు, జరిగేది ఉండదు. నన్ను వచ్చి పర్సనల్గా కలవాలి కదా ఆఫీస్కి వచ్చి, ఆఫీస్లోకి వచ్చి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళందరూ ఒకటేసారి అందరం మేమందరం కూడా ఏకాగ్రీకంగా ఫస్ట్ అజెండా ఉండేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎస్సీ ఎస్పీ నిధులు 23 కోట్లు వస్తే అది ఎస్సీ ఎస్పీ ఎస్టీ వార్డులకి పంచకుండా దాన్ని ఏం చేస్తున్నారు? ఆ నిధుల్ని ఇంతవరకు వచ్చి అదే పనిగా భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కమిషనర్ని ఎంఈ గారిని పిలిపించి ఈ విషయం క్రింద మాట్లాడి ఆ 23 కోట్లు శాంక్షన్ చేయిస్తే అవి ఏం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు అజెండాలో ఎందుకు పెట్టలేదు అపాయింట్? అది రైజ్ చేశారు దిలీప్ గారు. చేసినప్పుడు సరే, ఒక ఆమె నిజంగా ప్రజల బాగా కోరేదైతే, నంద్యాల బాగా కోరేదైతే అవి హాఫ్ అన్ అవర్లో అది పెట్టేయచ్చు, అజెండాలో పెట్టచ్చు. అంత పంతం ఎందుకు ఆమెకి? అది పెట్టకుండా హాఫ్ అన్ అవర్ ఫస్ట్ పోస్ట్ పోన్ చేసింది, మీటింగ్ వాయిదా వేసింది. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇదే పాయింట్ మీద రేస్ చేస్తే మళ్ళీ బెల్ కొట్టేసి వెళ్ళిపోయింది. అది ఆమెకి అదొక అలవాటు, బెల్ కొట్టేసి వెళ్ళిపోవడం. నిజంగా ప్రజల సమస్యల మీద ఆమెకి అవగాహన కానీ, చెయ్యాలని కానీ, నంద్యాలని బాగుపరచాలనే ఉద్దేశమే ఉంటే, అంటే నేను ఒక వర్గం క్రిందకి రాను అని అన్న మనిషి నిన్న ఉన్న ఫలాన్ని వెళ్ళి వేరే వాళ్ళ భూమానాగరెడ్డి గారి వర్గానికి చెందిన వాళ్ళమని ఆమె ఎంక్రోచ్మెంట్ చేయాల్సి, దావుడికి వెళ్ళిపోయి ఎంక్రోచ్మెంట్ చేస్తా ఉంది, పడగొట్టించాలని ట్రై చేసి ఇవన్నీ. మరి అందరూ నాకు ఒకటే అని మాట్లాడుతుంది, ద్వందార్థంగా మాట్లాడుతుంది, నేను ఎప్పుడు 2 మాటలు మాట్లాడుతుంది, నాకు అందరూ ఒకటే అంటది, ఒకవైపుగానే పనిచేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఈ అజెండాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మరి ప్రజల మీద మీకు అంత ఇష్టం ఉన్నప్పుడు మీకు ఇవెందుకు కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టేసి వెళ్ళిపోయారు? మీరు దానికి సమాధానం చెప్పండి. ఎన్ని గొడవలు క్రియేట్ చేశారు మీరు చైర్మన్గా వచ్చిన తర్వాత? ఎంతమంది కౌన్సిలర్స్ సఫర్ అయ్యాం మేము? దీనికి సమాధానం చెప్పాలమ్మే. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం కదా, మేము ఎట్లా ఎలక్ట్ అయ్యామో ఆమె కూడా అట్లాగే వచ్చింది కదా. ప్రజలు మమ్మల్ని అడుగుతారే ప్రొద్దుట అజెండాలో ఏం చేశారమ్మా, ఏ పాయింట్లు రైజ్ అయినాయి, ఏ అజెండా కంప్లీట్ కాకుండానే బెల్ కొట్టేసి వెళ్ళిపోతే ఆమె బాధ్యత ఎంతవరకు ఉంది? ఆమెకి ఈ పాయింట్ రైజ్ చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ కాదు మేడం, ఈ సబ్జెక్ట్ నాది, నేను మాట్లాడుతున్నా మేడం. కమిషన్ గారు చెప్పిన కాదు మేడం, సబ్జెక్ట్ నాది మేడం, సబ్జెక్ట్ నాది అన్న. కొన్నాడు కూర్చున్నాడు అధ్యక్ష. కమిషన్ గారు మన నంద్యాల మున్సిపాలిటీకి వచ్చి దాదాపు 3 నెలలు, 4 నెలలు అధ్యక్ష. దాదాపు నంద్యాలకు 4 సంవత్సరాల్లో ఎస్సీ సబ్ప్లాన్లు చాలా వచ్చినాయి అధ్యక్ష. ఎస్సీ సబ్ప్లాన్లు ఆ రోజు ఏ విధంగా కేటాయించారో ఆ విధంగా ఇప్పుడు కేటాయించారు. ఇంతకుముందు లేటు వాటిల్లో కానీ
తమరు కొన్ని వార్డులలో నలుగురు జనాభా 2011 ప్రకారం ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నాకు ఇచ్చిన ప్రకారం ఒక వార్డులో నలుగురే జనాభా ఉన్నారు. కానీ మీరు 30 లక్షలు కేటాయించినారు. ఆ రోజు ఇదే పాయింట్అవుట్ మేము చేసినాము, చేస్తే మీరు దాన్ని ఆపుతామన్నారు. నెక్స్ట్ నెల టెండర్ పిలిచారు, వర్క్ చేశారు, వర్క్ అయిపోయింది. ఆ విషయాలు మేము ఫైట్ చేసి కోర్టు కానీ పోవచ్చు. మీరే మీకు సమక్షంలో జరిగింది. ఆ రోజు ఇదే కౌన్సిల్ మేము ప్రశ్నించిన అయ్యా ఆ వార్డులో నలుగురే జనాభా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినారు నాకు ఈ 40 లక్షలు ఏ విధంగా పెడుతున్నారు, 2276 మంది ఉన్న నా వార్డులో 30 లక్షలే కేటాయించినారు, ఆ వార్డు చూసి 40 లక్షలు కేటాయించినారు, ఆ వార్డులో నేను నలుగురే అని చెప్పి ఆ రోజు నేను మీతో ఫైట్ చేశాను. ఫైట్ చేస్తే మీరు అదే ఏమన్నారు, అది ఆపుదామని అన్నారు. నెక్స్ట్ పాస్ అయింది, టెండర్ అయిపోయింది, వర్క్గా జరిగింది సార్. ఆ రోజు ఏ విధంగా తీసుకున్నారు వాటిలను అనేది ఒక లెక్క నంద్యాల మున్సిపాలిటీలో ఉంది సార్. మీరు సపరేట్గా సర్వే చేసి చేయాల్సింది ఏం లేదు. ఆరే నంద్యాల మున్సిపాలిటీలో 2011 జనాభా ప్రకారం ఏ విధంగా ఏ వాటిలో ఎంత జనాభా ఉన్నారు, ఎవరు ఏ వాటిలో ఉన్నారో ఒక లెక్క ఉంది సార్. ఆ లెక్క ప్రకారం మీరు పెట్టచ్చు. దానికోసం దీన్ని ఆగాల్సిన అవసరం లేదు. మళ్ళీ కన్నగా పర్మిషన్ తీసుకొని ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అధికార పార్టీ వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా ఒక వార్డులో నలుగురే ఓటర్లు ఎస్సీ వాళ్ళు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను ప్రశ్నిస్తున్నా, నా కాడ ఉంది. ఆ రోజు ఏం చెప్పినారు, ఆ వార్డులో మేము వెరిఫై చేసినాము, చూస్తాము, ఆగుతామని చెప్పారు. మరుసరైన టెండర్ పిలిచినారు, మరుసరైన ఆ వార్డులో 40 లక్షలు ఒక్కగా జరిగింది వచ్చింది. ఆ దాని మీద ఈ రోజు నా కోర్టు పోయే హక్కు ఉంది. ఎస్సీ హక్కులను మోసాట, ఎస్సీ డబ్బులను నిధులను మోసాట దుర్వినియోగం చేశారని చెప్పి నేను అవన్నీ చేయదలుచుకోలేదు. నాకు నా వార్డుకు న్యాయం జరగాల, నాతో పాటు 20 వార్డులు ఉన్నాయి. నేను ఒక్కనే కాదు, మా అక్క కన్నమ్మక్క ఎస్సీ వాడే, మా చెల్లెలు శోభారాణి ఎస్సీ వాడే, అమృతరాజు ఎస్సీ వాడే, కృపాధర్ ఎస్సీ వాడే, దాదాపు 23 వార్డులు ఉన్నాయి. మా అందరికీ వస్తాయి ఇవి నిధులు, నాకొక్కరికి రావు. నా ఒక్కరి కోసం కాదు ఇది, అన్ని వార్డులకు నిధులు వస్తాయి. ఆల్రెడీ మా వార్డులో జనరల్ ఫండ్ కేటాయించడం లేదు. మీరు ఒకసారి రికార్డు చూసుకోండి, జనరల్ ఫండ్లో 4 సంవత్సరాలు నా వార్డులో 30 లక్షలుగా జరగలేదు. కనీసం కొన్ని వార్డులలో 2 కోట్లు పైన దాటింది, అయినా మేము అడగడం లేదు. ఈరోజు నాకు వచ్చిన హక్కుల్ని అడుగుతున్నా, నా వార్డుకు మీరు అమౌంట్ కేటాయించి మీటింగ్ జరపండి. ఇది నా విజ్ఞప్తి అధ్యక్ష. అంశాలు అజెండాలో ఉంచడం జరిగింది. వాటిని పరిష్కారం చేయకుండా ఈరోజు చైర్మన్ గారు వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మా వార్డులో ఠాగూర్ స్కూల్, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి. ఆ 2 స్కూళ్ళలో స్కూల్ స్టార్ట్ అయ్యి ఈరోజుకి 1.5 నెల అయింది. కానీ ఇంతవరకు ఉపాధ్యాయుల కొరత ఉండడం వల్ల అప్లికేషన్స్ పెట్టాము, అవి కౌన్సిల్కి వచ్చాయి. కానీ ఇంతవరకు కూడా టీచర్స్ విద్యార్థులకు పాఠం చెప్పడానికి ఉపాధ్యాయులను నియమించలేదు. ఆ అంశం ఈరోజు 1వ అంశంగా ఈరోజు మన అజెండాలో పెట్టడం జరిగింది. 1.5 నెల అవుతున్న ఇంతకు విద్యార్థులకు టీచర్ పాఠం చెప్పడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు లేరు. అది కాకుండా ఇంకా ఎస్సీ ఎస్టీ కౌన్స్ మన భూమా బ్రహ్మానరెడ్డి గారు 23 కోట్లు తెప్పిస్తే వాటిని కూడా ఈ అజెండాలో చేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిన వ్యాపార సంస్థల మీద నిన్న చైర్మన్ గారు జేసీబీ పంపించి వాటిని డ్యామేజ్ చేయాలని పంపించారు. కానీ ఎక్కడ నోటీస్ ఇవ్వలేదు. అవి నోటీస్ ఇచ్చి చేస్తే మేమే స్వచ్ఛందంగా తీసేసుకున్నాం. కానీ పెద్ద పెద్ద వాళ్ళు పాతి ప్రజాప్రతినిధులు చామకాలు లాగా ఆక్యుపై చేసి అపార్ట్మెంట్లు కట్టించారు. అలాగే మాది ప్రజాప్రతినిధుల ఇల్లు కూడా ఎంక్రోచ్మెంట్లో ఉంది. అవన్నీ కొట్టకుండా మాది టార్గెట్ చేసి నిన్న పంపించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు రూల్స్ ప్రకారం అడిగారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయాలి. దాన్ని కూడా ఈరోజు సాక్షి పేపర్లో ఇంతగా చూపించడం అన్యాయం. ఏదైనా అంటే ఇంకా చాలా సమస్యలు ఎంక్రోచ్మెంట్ చేయాలంటే రండి, మా దగ్గర రండి, మేము చూపిస్తాం. అవన్నీ చేసిన తర్వాత రండి, స్వచ్ఛందంగా మేమే తీసేస్తాం. కాబట్టి ఇలా బెల్లి కొట్టుకపోతే ప్రజా సమస్యలన్నీ వెనుకబడిపోతాయని మాట్లాడలేదు.